నాకు 120 సెంట్లు కూడా ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేసా చంద్రబాబు గారు మాకు కావాలని. నాకు ఇంతవరకు ఏ ఆటంకం పెట్టలే, చంద్రబాబు గారు కావాలని నేను ఇచ్చుకున్నా. మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు గారు వస్తే బాగుంటుందనే ఉంది నాకు. పక్క జిల్లాల్లో కూడా 100,000 రూపాయలు అమ్మే పొలం, 20 లక్షలు 15 లక్షలు అయింది పొలం. అందరూ సంతోషంగానే ఉన్నారు, దాదాపుగా నాకు తెలిసి సంతోషంగానే ఉన్నారు. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. బాగా అందరూ ఇష్టపూర్తిగానే పొలాలు ఇచ్చాము, పొలాలు ఇచ్చాము. దాని దగ్గర మాకు ఫ్లాట్లు ఇచ్చేశారు. ఎకరానికి 1250 గజం మాకు ఇచ్చేశాడు. కౌలు కూడా ఇస్తున్నాడు. దానికి మట్టికి డోకా లేదు. ఎవరు అడగలేదండి, అన్నం మేమేం చేసాము ముందు పోయి అక్కడ అందరు ఇచ్చేసేనట్టు. సచివాలయానికి ఆడ పోయి ఇక్కడికి ఇచ్చేసాం. అంత ముందు కాటాలో పోయేవాళ్ళం అండి. ఏదో ఒక 60-70 రూపాయలు వచ్చాయి. ఈ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మాకు రోజు 500 రూపాయలు వస్తాయి ఏ పనికి వెళ్ళినా. మొట్టమొదట మాకు పూలింగ్ 15వ సంవత్సరంలో 2015లో మాకు 30,000 ఇచ్చారు. అట్లా 3,000 కాడికి పెంచుకుంటే మాకు ఇప్పుడు 39,000 ఇస్తున్నాడు. ఈయన వస్తే బాగుంటుంది. ఎవరు వచ్చేది ఏం చేస్తారు? ఈయన వస్తే బాగుంటుంది. ఏ పని చేయాలన్నా? నా ఇల్లు అబ్బాయికి లోన్ కూడా వచ్చిందండి. కాపు లోన్ అది కూడా వచ్చింది మాకు. ఆయన కానీ 10-20 సంవత్సరాలు ఉంటే గ్యారెంటీ చేసే మాట నిజమే. రెండోవాడు చేయడం అనేది జరగని పోయినది. ఆయన బట్టి విజయన్న మొనగాడండి. దాన్ని బట్టికే డేరు, ఆ డేరు గల వీరో ఎవరు లేడు ఇక మన ఆంధ్రాలో కానీ ఇండియాలో కూడా. అంత మడిచి ఎవరు లేడు ఇక, చేయగల మగవాడు ఎవరు లేడు. చంద్రబాబు ఒక్కడే చేయగలడు. ఇవ్వ కొత్త ఆయన వస్తే మళ్ళీ ఎత్తుకోవడం, ఆయన ఎత్తుకుంటాడు చేస్తాడు చేయడు ముందు. ఎక్కడ వాళ్ళు అక్కడ పని చేపిస్తున్నాడు అయినా మంచి పనులన్నీ. ఆ రోడ్లు కనుక అయిపోతే అసలు మనకి మరి ఇండియాలోనే లేదన్నట్టుగా ఉంది అట్ట రోడ్లు. మరి ఫ్లాట్లు కూడా మంచి భవిష్యత్తుగా వేశారు ఫ్లాట్లు కూడా. అందుకని ఆయన చేస్తాడు, చేసి తీరతాడండి. 25 ఏళ్ళు ఉంటే ఈ ఆంధ్ర మట్టికి సింగపూర్ లాగా తయారు చేసే మాట నిజమే.